हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल एमएनबी विहास। ई रोजु मन स्पेशल रेसिपी चिकेन दम बिरयानी। इदी पर्फेक्ट गा रेस्टोरेंट स्टाइल रावालंटे नीन चेप्पिना चिन्न चिन्न टिप्स एंड ट्रिक्स तो चेयंडी। इंका मीरु बयट नुंची बिरयानी अनेदी तेच्चुकोरन्नमाट, अंत पर्फेक्ट गा उंटुंदी। सो लेट्स स्टार्ट। ई दम बिरयानी की मनं ओक सीक्रेट मसाला रेडी चेसुकुंदामंडि। दानि कोसं मिरियालु, कोंचें चेक्क, నాలుగు లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం ధనియాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి, వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం। ఈ పౌడర్ వేయటం వల్ల మన బిర్యానీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి। సో ఈ బిర్యానీ పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి। ఇదిగోండి ఫైన్గా పౌడర్ ఇలా ఉంటుంది। ఈ పౌడర్ మనకి 3 టు 4 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది। ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ఏదైనా అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకోండి। ఇదిగోండి చికెన్ బిర్యానీ కోసం ఈ సైజెస్ ముక్కలు ఉంటే మనకి చికెన్ బిర్యానీ బాగుంటుంది। ఇప్పుడు దీన్ని మనం ఒక పాత్రలో వేసేసుకుందాం। ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ చప్పున ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ఈ రెండింటిని మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం। ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కసూరి మేతి। కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకండి, టేస్ట్ మొత్తం దాంట్లోనే ఉంటుంది। ఇప్పుడు ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ ని తీసుకొని దానికి బాగా క్రష్ చేసి వేసుకుందాం। ఇప్పుడు హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, యాలక్కాయ ఆకు వీటన్నిటిని కూడా వేసుకుందాం। ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేదాకా మిక్స్ చేసుకోవాలి। మనం ముందుగానే పెరుగు వేసి కలుపుకోకూడదండి। పెరుగు ముందే వేసుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టకుండా పెరుగు మాత్రమే ముక్కకి పట్టి అప్పుడు ముక్క చాలా చప్పగా ఉంటుంది। ముక్కలకి మసాలా కారాలన్నీ బాగా పట్టిన తర్వాత మాత్రమే 250 గ్రాముల పెరుగుని ఈ 1 కేజీ చికెన్ లో వేసుకొని కలుపుకోవాలి। బాగా మసాజ్ చేసుకున్న తర్వాత 1 చెక్క నిమ్మరసాన్ని దీంట్లో పిండుకుందాం, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి ముక్కలంతా బాగా మసాజ్ చేసుకుందాం। దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచండి। ఈ లోపు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం। నేను 1 కేజీ రైస్ కి 1.5 లీటర్ నీళ్లు గిన్నెలో పోసుకున్నాను। దాంట్లో ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయ, మిరియాలు, అలాగే సాజీరా మాత్రం స్కిప్ చేయకండి, ఇది కంపల్సరీ వేసుకోవాల్సింది। అలాగే 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం। ఇప్పుడు దీంట్లో 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం। ఈ నిమ్మరసం పిండటం వల్ల రైస్ పొడి పొడిగా ప్లస్ తెల్లగా కుక్ అవుతుంది। ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ salt వేసుకుందాం। salt ఇంత అంత అని నేను చెప్పనండి। మనం ఈ salt కరిగిన తర్వాత వాటర్ కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉంది ఏంటి అని అనిపించాలి, అది పర్ఫెక్ట్ అన్నమాట। ఇప్పుడు దీంట్లో గంట సేపు నానబెట్టిన 1 కేజీ బాస్మతి రైస్ ని దీంట్లో వేసుకుంటున్నా। ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ ని నేను 100 ml తీసుకుంటున్నా। ఈ వాటర్ ని ఇప్పుడు నేను ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా గ్రేవీలో యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి చికెన్ ప్లస్ రైస్ ఈ వాటర్ తోనే మనకి కుక్ అవుతుంది। ఫైనల్ గా మన చికెన్ ఇంత గ్రేవీగా ఉండాలి। ఇప్పుడు రైస్ ఎంత కుక్ అయిందో చెక్ చేద్దాం। మనకి 70% రైస్ కుక్ అవ్వాలి। సో ఎట్లా తెలుసిందంటే ఇట్లా మనం తీసుకొని కట్ చేస్తే కొంచెం గట్టిగా కట్ అవ్వాలన్నమాట, అది 70% కుక్ అవటం అంటే। ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్ తో ఒక లేయర్ వేసుకుందాం। ఇలా లేయర్ గా వేసుకొని ఒకసారి స్పూన్ తో అంత అడ్జస్ట్ చేసుకుందాం। దీనిపైన ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ ని కూడా కొంచెం వేసుకుందాం। అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని స్పూన్ పెట్టేసి రైస్ అంతా ఈక్వల్ గా సెట్ చేసుకుందాం। ఆ తర్వాత 4 to 5 మినిట్స్ కుక్ అయిన రైస్ ని కూడా ఇంకొక లేయర్ గా స్ప్రెడ్ చేసుకుందాం। ఇప్పుడు 3 to 4 మినిట్స్ కుక్ అయిన రైస్ ని థర్డ్ లేయర్ గా వేసుకుందాం। ఒకసారి చెక్ చేస్తే 90% కుక్ అయిందని తెలుస్తుంది। సో ఆ లేయర్ ని కూడా వేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాం।
ఇప్పుడు ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి స్పూన్తో ఇలా అక్కడక్కడ కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు టిష్యూస్ పెట్టి ఈ రైస్ అంతా కవర్ చేసుకుందాం. టిష్యూసే కాదు, గోధుమ పిండి పెట్టైనా మనం మూతని కవర్ చేసుకోవచ్చు, లేదా తడిగుడ్డ అయినా వేసుకోవచ్చు. టిష్యూస్ పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టేసి దమ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేసి 10 మినిట్స్ పాటు వదిలేయండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో పర్ఫెక్ట్గా మన రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టిష్యూస్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి గరిట పెట్టి మిక్స్ చేస్తున్నానండి. రైస్ చూడండి ఎంత పొడి పొడి లాడుతుందో, అలాగే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయినాయి. సో ఈ బిర్యానీకి మనం ఎక్స్ట్రా గ్రేవీ కానీ కర్రీస్ కానీ ఏమి చేసుకోకర్లేదండి. ఈ గ్రేవీతోనే మనకి ఈ రైస్ అంతా మనం హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. సో నేనైతే చికెన్ కర్రీ చేసుకున్నాను. చూసారు కదా, ప్లేట్లో డిష్ అవుట్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా రెస్టారెంట్లో తెచ్చుకున్నానులాగే ఎంత పర్ఫెక్ట్గా ఉంది. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.